ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు గౌరవనీయులు మన మేడ్చల్ వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అశేష జనవాయికి రెండే చేతుల శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి రథచక్రాలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, తెలంగాణ యువతకి, విద్యార్థులకి, యువకులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సభను బ్రహ్మాండంగా నలు దిశల నుండి విచ్చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు జెండాలని పక్కన పెట్టినాం, ఎజెండా తెలంగాణ అని మనం పొట్లాడినాం, ప్రాణాలు త్యాగాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్ళి నిద్ర లేని రాత్రుడు ఎన్నో గడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియాగాంధీ గారిని గౌరవించడానికి, ఆ తల్లిని గౌరవించడానికి ఈరోజు మనమంతా ఇక్కడికి విచ్చేసినాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కనుక సోనియాగాంధీ గారు ఇవ్వకుంటే ఈరోజు రాష్ట్రం వచ్చేదా? ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయి ఉండేవారా? మరి ఈనాడు మాట్లాడుతున్నాడు కేసీఆర్, చెప్పింది ఏంది? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. గోదావరిలో కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పి మాట్లాడిండు. నేను అడుగుతున్న కేసీఆర్ని 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఒక్క కాలు కాదయ్యా, నీకు 2 కాళ్ళున్నాయి, నీ అల్లునికి 2 ఉన్నాయి, నీ బిడ్డకి 2 ఉన్నాయి, అట్లనే నీ కొడుకు 2 ఉన్నాయి, నీ మర్దల కొడుకు సంతోష్ కుమార్కి 2 ఉన్నాయి, 10 కాళ్ళున్నాయి. మరి గోదావరి నదిలో కాళ్ళు ఎందుకు అడ్డం పెట్టలేదు? కృష్ణా నదిలో కాళ్ళు ఎందుకు అడ్డం పెట్టలేదు? తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం ఎందుకు చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఇంటికొక ఉద్యోగం అని చెప్పినావు. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 డిఎస్సీలు పెట్టినరు, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 డిఎస్సీలు పెట్టినరు. నీ ముండ మకానికి 4.5 సంవత్సరాలు అధికారంలో ఉంటే 1 డిఎస్సీ కూడా పెట్టలే. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని చెప్పి మాట్లాడినావు. రాష్ట్రంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క రైతును కూడా పరామర్శించినటువంటి దౌర్భాగ్యుడివి, సౌటవు సన్యాస్ కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అట్లనే ఈ రాష్ట్రంలో అర్జన గిరిజన పేద బడుగు బలహీన వర్గాలు దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 108 బహిరంగ సభలలో చెప్పి నువ్వు ముఖ్యమంత్రివై ఈ రాష్ట్రానికి ఏ మెరుగబెట్టినావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా మీరు ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలోనే సమగ్ర సర్వే వేసిండు. మీ అందరి జ్ఞాపకం ఉందో లేదో, సమగ్ర సర్వేలో ఆ రోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో ఎవరు చేయని విధంగా నేను సర్వే చేస్తున్నా. మీరు బొంబాయిలో ఉన్నా, బొగుబాయిలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మీ ఇంట్లో ఉండాలి అని చెప్పి మాట్లాడిండు. మరి ఆ రోజు తెలంగాణ ప్రజలు 10 లక్షల మంది అందరూ ఇండ్లలో ఉన్నారు. ప్రతి భార్య, భర్త, అమ్మ, నాన్న, అక్క, చెల్లే అందరూ ఇండ్లలో ఉండి నీ సమగ్ర సర్వే కోసం వెయిటింగ్లో ఉండి మీరు పంపించినటువంటి అధికారులకి ఇచ్చిన సమాధానం, నీ ఇల్లుందా, అట్లనే భూమి ఉందా, నీ కొడుకు ఏం చేస్తుండు, నీ బిడ్డ ఏం చేస్తుంది, నీకు 8 ఎకరాల పొలం ఉంది, నీ ఇంట్లో తట్టలన్ని, పారలన్ని, గొర్రెలన్ని, మేకలన్ని, కోళ్ళన్ని అని చెప్పి ఆ రోజు అడిగి రాసుకున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు రాసుకున్న రిపోర్ట్ ఎక్కడ పోయింది? మరి పెన్షన్ లేదు, ఇల్లు లేనికి ఇల్లు లేదు, భూమి లేనికి భూమి రాలే, నౌకరులకి నౌకరు రాలే. నువ్వు చేసిన సమగ్ర సర్వే అది ఫాల్స్ సర్వే కాదా అని చెప్పి ప్రజల్ని మోసం చేయాలా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా నీళ్లు ఎవరికి వచ్చినాయి, నిధులు ఎవరికి వచ్చినాయి, ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ఒక్కసారి మనం ఆలోచించాలి. నీకేమో ప్రగతి భవన్ కావాలి,
మాకేమో 2 పడిగల గదులొద్దు, నీకేమో 300 ఎకరాల ఫామ్ హౌస్ కావాలి, మా వాళ్ళకేమో 3 ఎకరాల పొలం వద్దు, నీ ఇంటి నిండా నౌకర్లు కావాలి, మా తమ్ముళ్ళకి మాత్రం నౌకర్లు వద్దని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 4 సంవత్సరాలు విపరీతంగా రైతు ఆత్మహత్యలు, 4 సంవత్సరాలు డ్రాట్ వచ్చింది, కరువు వచ్చింది. ఈ కరువు మీద ఒక్కరోజన ముఖ్యమంత్రి గారు మాట్లాడు, ఒక్క రైతులన్నా పరామర్శించడు. ఆయన ప్రకటించిన 6 లక్షల ఎక్స్గ్రేషియా ఒక్క రైతు కూడా ఇవ్వలేనటువంటి సందర్భం. అదే రైతుకు గిట్టుబాటు ధరలు కావట్లేదని చెప్పి ఆ రోజు ఖమ్మంలో దళిత రైతులు తిరగబడితే సంగేళ్లు వేసి జైలుకు పంపించినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు కాదని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అందుకే మీ అందరు కూడా నేను 2 చేతులు నమస్కరిస్తా ఉన్నా. మీరందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి ఎవరైనా ఉంది అంటే అది మన సోనియా గాంధీజీ గారు. ఇది వాస్తవం. ఇలా కల్వకుంట్ల కవితమ్మ కాదు తెలంగాణ తల్లి, ఆమె బతుకమ్మ కాదు. బతుకమ్మ పేరు మీద 1 కోటి రూపాయలు దోసుకుని Yeah.